రెడ్డి ఫేస్ చేస్తున్నటువంటి సమస్య ఏంటి? సొంత పార్టీ వాళ్ళు మాట వినటం లేదు. అంటే ఎమ్మెల్యేలను జనంలోకి వెళ్ళమన్నారు, వెళ్తున్నారు, కొంతమంది వెళ్ళట్లేదు, 50 మంది వెళ్ళట్లేదు, గట్టిగా వార్నింగ్ ఇచ్చాక 40 మంది వెళ్ళట్లేదు, ఇంకా 10 మంది వెళ్తున్నారు. మొన్న కూడా వార్నింగ్లు ఇచ్చారు, మీరు మాట వింటారా లేదా అన్నటువంటిది. ఇదే పరిస్థితి ఈవెన్ చంద్రబాబుకు కూడా ఉంది. ఇవాళ నాయకులు ఇదివరకు జనంలోనే ఉండేవాళ్ళు, జనంలోనే తిరిగేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి జనంలోకి వెళ్ళే ధైర్యం చేయట్లేదు. నేను మొన్న కూడా చెప్పా, ప్రాక్టికల్ కారణం అది జగన్ మీద ద్వేషమో చంద్రబాబు మీద ద్వేషమో కాదు, లేకపోతే ఎందుకు వెళ్ళాలి అని కాదు. వెళ్తే డబ్బులు అయిపోతున్నాయి. ఓ పక్కన ప్రభుత్వాలు పథకాలు తీసుకుంటారు, మరో పైన మా ఇంట్లో మా అబ్బాయికి బాగాలేదు, లేకపోతే అది చేయలేదు ఇది చేయలేదు, కొంచెం డబ్బులు కావాలని అడుగుతూ ఉంటుంటారు. ఇవ్వకపోతే మాత్రం వ్యతిరేకం, ఇస్తే పోని గ్యారంటీ వస్తుంది ఆ ఓటు అంటే ఏముండదు అక్కడ. ఇంకోటి దీనికి లక్షలకు లక్షల డబ్బులు జేబులో పెట్టుకుని ఓ 2 కట్టలు పట్టుకెళ్తే ఇంటికి వచ్చేటప్పటికి ఏం మిగలదాం. రోజుకు కనీసం మినిమం 1 లక్ష రూపాయల నుంచి, ఇది మినిమం 1 లక్ష రూపాయల నుంచి మ్యాక్సిమం 3 లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఒక నియోజకవర్గంలో ఒకరోజు తిరిగితే. అందుకే భయపడిపోతున్నారు అటైనా ఇటైనా సరే. మొన్న మధ్యన తెలుగుదేశం పార్టీ బాదుడే బాదుడు కార్యక్రమం పెట్టింది. ఆ బాధడానికి కూడా జేబులో డబ్బులు బాదుకోవాల్సిందే, జనాలకి డబ్బులు ఇవ్వకపోతే రావట్లేదు ఇవాళ. అలాగే చంద్రబాబు గారి ప్రోగ్రాంలు మళ్ళీ దానికి డబ్బులే, కొంత రాష్ట్ర వాళ్ళ పార్టీ నాయకత్వమే ఖర్చు పెట్టింది, గ్రౌండ్ లెవెల్లో కొంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అట్లాగే ఇంటింటికి తెలుగుదేశం అంది, అది వెళ్ళారా, మొదట్లో వెళ్ళారు తర్వాత ఆగిపోయారు. ఏంటంటే వాళ్ళంత ఇస్తున్నారు కదా, నువ్వు ఏదో ఒకటి చేసి పెట్టవా అని అడుగుతూ ఉంటారు. చెయ్యకును అంటే పర్మనెంట్గా ఓడిపోతుంది, ఎందుకు వచ్చిన గొడవ అన్నటువంటి కోణాలు. అంటే ఇద్దరికీ కూడా ఇంటింటికి వెళ్ళడం ఎవరికి ఇష్టం ఉండదు, జనాలతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇష్టం ఉంటుంది. కానీ జనం కోరిక రాజకీయ నాయకుడు అనేవాడు ఇవ్వడానికే పుట్టాడు, మేము తీసుకోవడానికే పుట్టామన్నటువంటి ధోరణిలో ఉంటుంది. దాంతో ఎదురవుతున్నటువంటి సమస్య, జగన్కి ఎదురవుతున్న సమస్య, బాబుకి ఎదురవుతుంది. మరి వీటికి పరిష్కారం ఏంటో చూడాలి కదా.